వెళ్ళే ముందు ఒకసారి రోషన్ కూడా వారి సమక్షంలోనే మాట్లాడితే బాగుంటుంది రోషన్ కనకాలా ప్లీజ్ అందరికీ నమస్కారం మీడియా నేలు బాబేలు మీకు నమస్కారం అండ్ ముందుగా రాఘవేంద్రరావు గారు ఒక సినిమాని తీసి దాన్ని హిట్ చేయడం ఇంకా వందలు అలాంటి వందల సినిమాలు తీశారు మీరు అండ్ చాలా మంది ఆర్టిస్ట్లను హీరోలు నిలబెట్టారు చాలా కష్టమంటే వస్తారు అండ్ ఆయన వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం అనేది బిన్ అ గ్రేట్ ఆనర్ అండ్ అలాగే అనిల్ రాపుడి గారు అనిల్ రాపుడి గారంటే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే అనిల్ రాపుడి గారు అని ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు మీరు వచ్చి మా ట్రైలర్ లాంచ్ చేయడం ఇట్స్ బిన్ సచ్ లవ్లీ ఎక్స్పీరియన్స్ సార్ అండ్ రానా అన్న ద ఎనీ మూవీ దట్ ఇట్ ద డెడికేషన్ టువర్డ్స్ యువర్ క్రాఫ్ట్ అండ్ అంటే కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం కానీ ఇట్స్ ఆల్వేస్ బిన్ గ్రేట్ ఇన్స్పిరేషన్ అండ్ నిన్న మీ బర్త్డే కార్యక్రమం అయినా రోజు ఇక్కడికి వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్న సో మా టీం గురించి ఎక్కువ మాట్లాడను బికాస్ అదంతా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుంటా సో రవికాంత్ మానస రవికాంత్ మానస సురేష్ శ్రీచరణ్ పాకాల అండ్ అనన్య కిరణ్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ బబుల్ గమ్ వాట్ ఇట్ ఇస్ టుడే అండ్ ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం అంటే చలికాలం కదా అందుకే రవికాంత్ కొంచెం వెచ్చగా ఉంటుందని ఇలాంటి ఫైర్ లాంటి ట్రైలర్ దింపాడు సో ఆ జోక్స్ అపార్ట్ మీకు మీ లైఫ్లో ఎప్పుడైనా రివెంజ్ చేసుకోవాలని అనిపించి ఉంటుంది కదా ఎవరో కలిపేనా ఉండే ఉంటుంది బట్ నాకు యాజ్ ఆది సినిమాలో ఎలా తీర్చుకోవాలని అనిపిస్తుంది అంటే ఒక డైలాగ్ చెప్తాను సినిమాలోది ట్రైలర్లో ఉంది ఒక రోజు వస్తుంది ఆ రోజు వచ్చినప్పుడు చెవులు మూసుకున్న కనపడతా కళ్ళు మూసుకున్న కనపడతా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఓ మామూలు ఇంటెన్సిటీ లేదు అసలు ఓకే సో అనిల్ గారికి రాణా గారికి మధులిక గారు